Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చర్మం ఒలుస్తామని తోళ్లు ఒలుసుకునే వృత్తని మరి కులాన్ని ఉద్దేశించి మాట్లాడే విధంగా మాట్లాడి తన అహంకారంతో మాట్లాడుతూ మా దళిత జాతి పైన అసూయ ద్వేషాలు పగతో రగిలిపోయే విధంగా తన ప్రెస్ మీట్లు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఎంత చిన్న చూపు అంటే వ్యంగ్యంగా అసూయ గుండెల నిండా పగ పెంచుకొని మరీ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గెలిచిన నియోజకవర్గంలో కూడా దళితులు ఓట్లేస్తేనే ఇవాళ ఆయన ఎంపీ అయ్యాడు. అంతే తప్ప తన ఆకాశంలో నుంచి మాత్రం ఖచ్చితంగా ఊడిపడలేదు. ఆ నియోజకవర్గ ప్రజలు ఎంచుకుంటేనే ఎన్నుకుంటేనే ఆయన ఎంపీ అయ్యారు. అది మర్చిపోయి అహంకారపూరితంగా మాట్లాడుతూ ఆయన ఏమంటాడండి, నా సెక్యూరిటీతో తోలు ఒలిపిస్తాను, నా సెక్యూరిటీతో కాల్చి చంపేస్తాను, కాల్చేస్తారు అనే విధంగా నీకు సెక్యూరిటీ ఏదో రకంగా అడ్డరోడ్లోకి వెళ్ళి ఏడవసోట తిప్పలు పడి సెక్యూరిటీని రప్పించుకొని పైగా వాళ్ళని దళితులను మమ్మల్ని కాల్చడానికి మీరు ఉపయోగించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాకపోతా ఉంది. నీకు సెక్యూరిటీనిచ్చింది నీకు ఇబ్బంది రాకుండా కాపాడుకోవడానికే తప్ప ఎదటి వాళ్ళని కాల్చడానికి కాదు, కాల్చి చంపడానికి కాదు, చర్మం ఒలవడానికి కాదు. చర్మ కార్మికులను, చర్మాలను ఒలుచుకునే వాళ్ళని, దళితులను చెప్పులను కుట్టే వాళ్ళని అసూయ ద్వేషంతో రగిలిపోతూ మాట్లాడిన ఆ వ్యక్తిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కమిషన్కి ఫిర్యాదు చేశాం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామన్నారు, కేసు కట్టిస్తామన్నారు. అదేవిధంగా డీజీపీకి, హోమ్ మినిస్టర్ గారికి నోటీసులు పంపించి, నోటీసులు సర్వ్ చేసి అతనిపై యాక్షన్ తీసుకునే విధంగా కేసులు కట్టాలని చెప్పి వాళ్ళంతా కూడా అండగా ఉంటామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. మరి ఆ వ్యక్తి ఎంతసేపటికి కూడా మేమంటేనో, మా కులాలంటేనో, దళిత జాతి అంటేనో చిన్న చూపు ఏర్పరచుకొని మరీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్న చూపు పోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా రేపు ఈ సెక్యూరిటీ విషయంలో ఢిల్లీలో మా స్పీకర్ గారిని కలిసి ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీ వైదొలిగించండి, లేకపోతే ఎటువంటి అన్యాయాలకైనా పాల్పడతాడు, ఇలాంటి వ్యక్తికి సెక్యూరిటీ కల్పించడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఖచ్చితంగా ఆయనకు ఒక నోటీస్ అందజేస్తాం, ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా అతను ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ సెక్యూరిటీ విషయంలో ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం మేమందరం కూడా కలిసి స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తాం. సెక్యూరిటీ తొలగిచ్చే వరకు మాత్రం మా పోరాటం ఆగదు. అదేవిధంగా ఈ నిన్న ఇవాళ దళిత సంఘాలన్నీ కూడా, రాష్ట్రం అంతా కూడా ఇదే రఘురామ కృష్ణరాజు పైన ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఎలాంటి దుశ్చర్యలుగా మాట్లాడాడు అనేది చూశారు. అదేవిధంగా ఈ 13 జిల్లాల్లో కూడా మరీ ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ దళితులు అనేవాళ్ళు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సమాధానం చెప్పి నువ్వు ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెట్టాలని బాధ్యత నీ పైన ఉంది. ఎందుకన్నావు, అపాలజీ చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వు ముక్కు నేలకు రాసుకొని పార్లమెంట్లో అడుగు పెట్టాల్సింది తప్ప వేరే కాన్సెప్టే లేదు. అదేవిధంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పాడు. 17వ తారీఖు ఏం మాట్లాడాడంటే పులివెందులలో 10,000 మందితో మీటింగ్ పెడతాడంట. రఘురామ కృష్ణరాజు గారికి ఒకటి చెప్పదలుచుకున్నా, అడవిలో మొరగడానికను వీధుల్లో మొరగడానికి చాలా తేడా ఉంటుంది. అడవిలో ఎవరు మొరుగుతారు, వీధుల్లో ఎవరు మొరుగుతారు మీ అందరికి తెలిసే ఉంటుంది. కాబట్టి నువ్వేంటో, నీ భవిష్యత్ ఏంటో రానున్న రోజుల్లో తెలుసుద్ది. నువ్వు ఎవరితోనైతే పెట్టుకోకూడదు, ఎవరినైతే కెలకూడదు, ఎవరినైతే ఆడుకోకూడదు, వాళ్ళతోనే ఆడుకోవాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళ ఆట ఎట్లా ఉంటుందో కూడా నీకు తెలుసుద్ది. నువ్వు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావో అది కూడా ఖచ్చితంగా త్వరలో నీకు అదే రిటర్న్ కాబోతా ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం,
ఆ రోజు మాట్లాడుతూ జోహార్ సీఎం అని మాట్లాడాడు. ఎంత నీచ సంస్కృతి కలిగిన వాడు అంటే చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి భాష కూడా లేదు అందులో. అదే విధంగా ఢిల్లీ అంతా కూడా రోసేసిపోయి ఇడిసేసి తిరుగుతా ఉన్న వ్యక్తి నువ్వు మా పైన కామెంట్లు చేసి మరి ఎప్పుడు కూడా మా జాతిలో మాలో మేము దళితులము ఒకడు సొమ్ము లాక్కున్నది లేదు, ఒకడు సొమ్ము పీక్కు తిన్నది లేదు, మేము ఎక్కడ కూడా ఒక మోసం చేసింది లేదు, ఎవడి రూపాయి ఎగ్గొట్టింది లేదు. కానీ ఇవాళ నీకు అన్ని వేల కోట్లు ఉన్నాయని నువ్వు చెప్పుకునే వ్యక్తివి, నీకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో, బ్యాంకులకు లూటీలు చేసావో, బ్యాంకులకు ఎగనామం పెట్టావో, ఇవన్నీ కూడా సర్దుకోవడానికి నువ్వు ఢిల్లీలో ఏ రకంగా ఛాయశక్తుల ప్రయత్నాలు చేసుకుంటా తిరుగుతావన్నావు కూడా మా అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి త్వరలోనే మొన్న చెప్పాను మళ్లీ చెప్తున్నాను, నువ్వు ఏదైతే ఒరిజినల్ గా ఉందో ఆ ఒరిజినల్ స్థితికి నువ్వు వస్తావు ఖచ్చితంగా చెప్తున్నాను. అది పదవి విషయంలో కావచ్చు, ఇగ్గు విషయంలో కావచ్చు, ఈ రెండు విషయాల్లో నువ్వు ఒరిజినల్ స్థితికి వచ్చేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది మొదలుకొని నువ్వు పార్లమెంట్లో అడుగు పెట్టే ముందు, బాబు నేను పార్లమెంట్కి వస్తా ఉన్నాను, దళితులపై కామెంట్లు చేసిన నేను సింహాన్నో రాజునని చెప్పుకునే నువ్వు ఒక్కసారి పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు, అది మరి తను పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెట్టేటప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఒక్కసారి చెప్పొస్తే నీ పౌరో వాళ్ల పౌరో తెలియజేస్తారు. ఖచ్చితంగా రాష్ట్రమంతా రాజేసే విధంగా నువ్వు మాట్లాడావు కాబట్టి నీకు తగు బుద్ధి చెప్పడానికి దళిత సంఘాలన్నీ కూడా ఎదురు చూస్తాయని అని తెలియజేస్తా ఉన్నాను. ఓకేనా? ప్రివిలేజ్ నోటీస్ అండి. దేనికి వాళ్ళ కూడా తెలియని వ్యక్తి, నేను అపర మేధావిని చదువుకున్నాననే వ్యక్తి, నీ హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇస్తారు. ఒక ఎంపీ పైన ఒక ఎంపీ ఎవరు అనేది తనకు తెలియదు అనుకుంటా, తెలియకపోబట్టే ఆ స్థితిలో పడిపోయాడు నాకు అనుమానం. కాబట్టి అసలు ఆ కమిటీ నోటీస్, ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఎందుకు ఇవ్వాలి, ఎట్లా ఇస్తారు అనేది పూర్తిగా అతనికి తెలిసి ఉండదు నాకు తెలిసి అయితే.